ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పరిగి మండలంలోని పైడేటి కలిపి మధ్యన గల నదులు ఇసుక రీచ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి జేసీబీలతో అట్టడుగు భాగాల వరకు తోడేస్తున్నారని, దీనివలన పరిగి మండలం మరియు రోద్దం మండలంలోని రైతులు భూగర్భ జలాలు ఇంకిపోయి చాలా ఇబ్బందికి గురవుతున్నారని తెలిపారు. పరిగిలోని శ్రీ భక్త కనకదాసు ఆలయం నుండి పరిగి వైఎస్ఆర్సీపీ సర్కిల్ వరకు రైతులు, టీడీపీ నాయకులు బి పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, కవితమ్మ మరియు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. తర్వాత అధికారులకు తమ అర్జీ సమర్పించారు. ఇందుకు సంబంధించి టీడీపీ నాయకులు పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వం చేస్తున్న ఇసుక రీచ్లను వెంటనే ఆపకపోతే భూగర్భ జలాలు ఇంకిపోతాయని, తద్వారా పరిగి మరియు రోద్దం మండలాల రైతులు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. అంతేకాకుండా దీనిపై ప్రభుత్వం వెంటనే ఆపి చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఎక్కడి దాకా అయినా వెళ్తామని తెలిపారు. మీకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు, ఇవాడ ఆ సంస్థకి ఎన్వైరన్మెంట్ సర్టిఫికెట్ లేదు, జేపీ అనే సంస్థకి ఇచ్చారు. దోపిడీ సంస్థ, తమిళనాడులో దోసుకునేటికి వచ్చిన సంస్థ, అది కూడా ఈ అనంతపురం జిల్లాలో. దీన్ని పరిగి బ్లాక్ ఏరియాగా ప్రకటించడం జరిగింది. గ్రౌండ్ వాటర్ అనేది పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి, పూర్తిగా ఇక్కడ తగ్గిపోయిన తక్షణంలో బ్లాక్ ఏరియా కింద దీన్ని